తూర్పు గోదావరి జిల్లా నిడదవల్లిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నిడదవల్లి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో నిడదవల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో నిడదవల్లి మండలం కోరపల్లి గ్రామ సర్పంచ్ గుత్తుల నాగలక్ష్మి మరియు వారి భర్త గుత్తుల రాధాకృష్ణ వేదులపల్లి శ్రీను వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కొమ్మర వెంకటేశ్వరరావు, పట్టణ సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ, మండల అధ్యక్షులు వెలగన సూర్యారావు, వనరాజవరం మండల అధ్యక్షుడు సింహాద్రి రామకృష్ణ మరియు నిడదవల్లి పట్టణ మరియు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సమావేశంలో వారు జాయిన్ అవ్వడం చాలా సంతోషం, చాలా శుభపరిణామం. వారికి అభినందనలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతున్నాను. అలాగే ప్రజలందరికీ మరిన్ని సేవాభావంతో కష్టపడి పనిచేయాలని కోరుకుంటా ఉన్నాను. అలాగే గుత్తుల రాధాకృష్ణ గారు కూడా వారి యొక్క భర్త రాధాకృష్ణ గారు కూడా అక్కడ సీనియర్గా ఉండి పార్టీలు ఎప్పుడు కూడా మా పార్టీకి మా విశేషమైనటువంటి సేవలు అందించేవాళ్ళు. అలాంటి సేవలన్నీ మన తెలుగుదేశం పార్టీకి కూడా బాగా అందించాలి. ప్రజలందరికీ కూడా మంచి సేవాభావంతో మంచి సంక్షేమాన్ని అభివృద్ధిని అందించడానికి మీరు కూడా బాగా కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అభిలషిస్తున్నాను. అలాగే పెద్దలు వెదులపల్లి శ్రీను గారు కూడా పూర్వం నుంచి సుమారుగా 30 సంవత్సరాల నుంచి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్న తర్వాత వైఎస్ఆర్ పార్టీలో వారు నాయకుడిగా ఒక మంచి పేరు ఇదిన్నటువంటి నాయకుడిగా అక్కడ పనిచేస్తూ ఈవేళ తెలుగుదేశం పట్ల మా నాయకుడు నారా చంద్రబాబు తెలియజేయడంతో పాటు మీరు కోరుకున్నటువంటి విధంగా ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి రేపు ప్రతి తెలుగుదేశం పార్టీ కానీ ఇన్ఛార్జ్ గా నేను కానీ కట్టుబడి ఉంటామని మీకు మనస్ఫూర్తిగా హామీ ఇస్తాను. థ్యాంక్ యూ.